దిస్ ఇస్ శ్రీధర్ కళారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి సంతోష్ నేత కైరం గారిని కలవబోతున్నాము అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్గా ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహోబాద్ టౌన్లో ఒక మధ్యతరగతి వ్యాపారి కుటుంబంలో పుట్టిన సంతోష్ చాలా కష్టపడి చదువుకొని అమ్మ నాన్న గురువుల స్ఫూర్తితోని ఒక సివిల్ సర్వెంట్గా ఇండియన్ పోస్టల్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యి అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు ఆయన విజయ బావుటను గొప్పతనాన్ని ఇప్పుడు మనం సంతోష్ గారి మాటల్లో విందాం నేను మహబూబాద్ అనే ఒక చిన్న టౌన్ నుండి వచ్చిన విద్యార్థిని సో అక్కడ విద్యార్థి స్థాయిల నుండి చాలా విజయాలు సాధించడం జరిగింది దాంట్లో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టుతో ముందుకు వెళ్ళడానికి గల కారణం ముఖ్యంగా మా అమ్మ నాన్నలు ఇచ్చిన స్ఫూర్తి అండ్ అలాగే మా గురువులు నాకు నేర్పిన విద్యాబుద్ధులు అలాగే నా పట్టుదల సో మా నాన్నగారు ఎప్పుడు అంటూ ఉంటారు మీరెప్పుడు కూడా వెనుకబడకుండా ప్రతిదీ మనం ముందు ఆలోచనతోటి మనం వేసే అడుగు ప్రతి ఒక్కటి తెలివి ధైర్యం మంచితనంతో కలిసి ఉండాలి ఆ మూడు కనుక విలువలు ఉంటే ఖచ్చితంగా మనం ఎంత దూరమైనా ముందుకు వెళ్ళవచ్చు కానీ వేసే స్టెప్పు అడుగులో ఆలోచించి ముందుకు వేయాలని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఉంటారు అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాను ఈ విలువలతో నేను చాలా విజయాలు సాధించానని అనుకుంటున్నాను ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాను మా అమ్మ పేరు విజయ మా నాన్న పేరు వీరన్న వారిద్దరు కూడా నాకు చిన్నప్పటి నుండి మంచి తోడ్పాటు మంచి ప్రోత్సాహాన్ని అందించారు సో వారి ప్రోత్సాహం కనుక లేకపోతే నేను ఇంత స్థాయికి వచ్చేవాడిని కాదు ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుండి సివిల్ సర్వీస్లోకి వెళ్ళడం అని అంటే అది ఆ డెసిషన్ మేకింగే చాలా ఇంపార్టెంట్ ఆ డెసిషన్ మేకింగ్ ప్రతి విషయంలో కూడా అంటే నేను బీటెక్ చేసే రోజుల్లో కూడా బీటెక్ చేయాలన్న ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మా ఫాదర్ కూడా అలాగే సపోర్ట్ చేయడం అలాగే బీటెక్ తర్వాత జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత జాబ్ నుండి వెనక్కి వచ్చి మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్న ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు అలాంటి సపోర్ట్ చేయడం అనేది అంత మామూలు విషయం కాదండి ఎందుకనంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎన్ని బాధలు ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయాలే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నన్ను ఫాలో చేయడానికి కానీ మా పేరెంట్స్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పేరెంట్స్ కూడా మా ఊర్లో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ డెసిషన్ మేకింగ్ మా ఫాదర్ కూడా చిన్న వ్యాపారి సో ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి ఎన్నో ఇష్యూస్ తోటి అతను బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు ఫైనాన్షియల్గా ఇమీడియట్ రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించకుండా లాంగ్ టర్మ్ రిజల్ట్ పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్ అన్న రెండు మూడు విలువలతోటి మమ్మల్ని చదివించడంతో అదే ఆదర్శంగా ముందుకు సాగింది నా మీద పెట్టిన నమ్మకాన్ని కూడా నేను ఎప్పుడు కూడా వెనక్కి రాకుండా అదే నమ్మకంతో నేను ముందుకెళ్ళాను వాళ్ళు ఇచ్చిన ఆత్మవిశ్వాసమే నన్ను ఇంత దూరం తీసుకొస్తూ ఉంది అలాగే నేను ముందుకు వెళ్ళడానికి కూడా తోడ్పడుతూ ఉంది నేను పదో తరగతి వరకు మహూబాద్ టౌన్లోనే గాదరి కుమార్ రెడ్డి స్కూల్లో చదివాను ఆ తర్వాత ఖమ్మంలో ఇంటర్మీడియట్ చేశాను తర్వాత బీటెక్ హైదరాబాద్ దగ్గర చెవిలలో ఇందిరారెడ్డి కాలేజీలో చేశాను ఆ తర్వాత ఎంటెక్ ఎన్ఐటి వరంగల్లో చేశాను చిన్నప్పటి నుండి నాకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందండి అలాగే మ్యాథ్స్లో కూడా చాలా టాపర్గా ఉండేవాడిని టాలెంట్ టెస్టు టెన్త్ క్లాస్లో మా మహబూబాబాద్ డివిజన్ అంటే సగం వరంగల్ డిస్టిక్లో ఉన్న భాగం అంతా టెస్ట్ పెట్టినప్పుడు నాకు డివిజన్ లెవెల్లో సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది వితౌట్ ప్రిపరేషన్ సో అప్పుడే మా టీచర్స్ అందరూ ఎంకరేజ్ చేశారు నన్ను నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తున్నావు కాబట్టి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టు ఇంకా వెళ్తావు అని చెప్పేసి చెప్పడంతో నేను మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది అలాగే న్యూస్ పేపర్ కూడా నేను రెగ్యులర్గా చదవడం జరిగింది ఈ న్యూస్ పేపర్ ప్లస్ మ్యాథ్స్ నుండి వచ్చిన అనాలిసిస్ మిలితమే ఈ సివిల్ సర్వీస్ ప్రోడక్ట్ అండి నేను చెప్పినట్టుగా ఫస్ట్ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ తోటి ఇంజనీర్ అయ్యాను అలాగే న్యూస్ పేపర్ చదవడంతో సామాజిక స్పృహ అంటూ వచ్చింది సో సామాజిక స్పృహ కలిగిన ఇంజనీర్ని కావాలనేదే నా ఉద్దేశం సో ఆ సామాజిక ఇంజనీర్ అవ్వాలనేది నా అల్టిమేట్ అంబిషన్ సో ఎనటి వరంగల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంటెక్ చేస్తూనే నాకు ఒక స్టూడెంట్ లీడర్ అయ్యే అవకాశం దొరికింది దొరికిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను నా స్టూడెంట్ ఫ్రెండ్స్ అందరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వడంతో నేను స్టూడెంట్ లీడర్గా ఎదిగాను ఎదిగిన తర్వాత అక్కడ కూడా నేను కొన్ని విలేజెస్ వెళ్ళడం జరిగింది అలాగే అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ఎనటి వరంగల్తో పాటు అండ్ బయట ఉన్న కలెక్టర్ గారు ఆ రోజుల్లో ఉన్న దమయంతి గారు ఆ రోజుల్లో ఉన్న ఎరబల్లి స్వర్ణ గారు ఇలాగా మేయర్ గారు వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది సో కొన్ని కొన్ని విషయాలని టేకప్ చేయడం జరిగింది అంటే ఒక సామాజిక ప్రాబ్లం ఉంటే వాటిని ఎట్లా టేకప్ చేస్తారు వాటిని ఎట్లా సాల్వ్ చేస్తారు అసలు సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టూడెంట్స్ ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ వస్తారు ఒక స్టూడెంట్ లీడర్గా చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు చెప్పే స్టోరీస్ వాళ్ళు చెప్పే బాధలు వాళ్ళు చెప్పే వాళ్ళకున్న ఆశలు ఆశయాలు వా ఆ ఇష్యూస్ మీద మనం పోరాడినప్పుడు బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు అడ్మినిస్ట్రేషన్తో టేకప్ చేసినప్పుడు మీడియాతో మాట్లాడినప్పుడు సొసైటీతో ఇంటరాక్ట్ అయినప్పుడు విలేజ్ విజిట్స్ చేసినప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఆ ఎక్స్పీరియన్స్ నుండి నేను ఒకటి ఆ రోజే గట్టిగా నమ్మాను ఏంటంటే ఏ రోజైనా గవర్నమెంట్ తరఫున పనిచేయాలి గవర్నమెంట్ తరఫున ఉండాలని ఉన్న ఉద్దేశంతో నేను సివిల్ సర్వీస్ రాయాలని కోరుకున్నాను సో ఆ రోజే సివిల్ సర్వీస్ కొరకు చదవడం మొదలు పెట్టాను కానీ నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి నేను ఆ రోజుల్లోనే సివిల్ సర్వీస్ ప్రిపేర్ కాలేకపోయాను మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రిపేర్ అవుదామని కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలన్న ఉద్దేశంతో జాబ్లో జాయిన్ అయ్యాను అక్కడ కూడా ఆగలేదండి అక్కడ కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్కే నాకు టీమ్ లీడర్ పొజిషన్ ఇచ్చారు అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్కి రావాల్సిన పొజిషన్ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్కే టీమ్ లీడర్ పొజిషన్ రావడంతో టీం లీడర్ అయ్యాను పనిచేసిన కంపెనీ డెల్ఫై ఆటోమోటివ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఇస్ జనరల్ మోటార్స్ సిస్టర్ కన్సర్న్ సో అది వన్ ఆఫ్ ద డ్రీమ్ కంపెనీస్ డెల్ఫై ఆటోమోటివ్ సిస్టమ్స్లో నేను ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ ఇంజనీర్గా పనిచేశాను నాకు దొరికిన అవకాశాలని నేను ఎప్పుడు కూడా మా ఫాదర్ ఇచ్చిన విలువల్ని మర్చిపోలేదు కష్టపడే తత్వం ఎక్కువ అండి కష్టపడుతూ తెలివిగా పనిచేస్తూ ధైర్యంగా ఉంటూ మంచిగా ఉండేవాడిని నాలుగు క్వాలిటీస్తో మిళితమైనదే నా రిజల్ట్స్ ఆ రిజల్ట్స్లో మొదటి రిజల్ట్ టీం లీడర్గా ఇరవై నాలుగు సంవత్సరాలకే నేను టీం లీడర్ అయ్యి జర్మనీకి ఆన్ సైట్ ఆపర్చునిటీకి వెళ్ళి అక్కడ నేర్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ డిజైన్ ఇంజనీర్గా టీమ్ లీడర్గా కంటిన్యూ అయ్యాను సో ఆఫ్షోర్ టీమ్ లీడర్గా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేసిన తర్వాత మళ్ళీ నేను ఇటు నే మొ మొదట చెప్పినట్టుగా సివిల్ సర్వీస్ వైపు నా మనసు లాగింది అండ్ అదే నా అల్టిమేట్ అంబిషన్ కాబట్టి సక్సెస్ ఉన్నా కానీ ఇది కాదు సక్సెస్ మనం మనం ఏ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చామో ఆ బ్యాక్గ్రౌండ్లో ఎంతోమంది ఇంకా కొన్ని డిసిషన్స్ తీసుకోకపోవడం వల్ల కొన్ని కొన్ని విషయాల వల్ల వెనుకబడి అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వెనుకబడే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలి అని అంటే మనం ఒక స్ఫూర్తిగా ఉంటూ అట్లాగే మనం గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ చాలా స్కీమ్లలో చాలా డబ్బులు పోస్తూ ఉంటుంది కానీ ఆ డబ్బులు కరెక్ట్గా చేరాల్సిన వాళ్ళకి చేరకుండా కరెక్ట్గా బెనిఫిట్స్ దొరకపోవడం వల్లనే ఈ గ్యాప్ ఏర్పడింది ఎందుకంటే నాకు రెండు వరల్డ్స్ నేను చెప్పినట్టుగా బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు కాబట్టి ఈ గవర్నమెంట్ తరఫున వెళ్తే గవర్నమెంట్ ఉద్దేశాలు కూడా తెలుస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఉద్దేశం ప్లస్ సొసైటీ యొక్క ఆశలు ఆశయాలు ఈ రెండు మిక్స్ అయినప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా సక్సెస్ కాగలం అలాగే ఇండియాను కూడా ముందుకు తీసుకు వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ఇండియన్ సివిల్ సర్వీస్లో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పన్నెండు సంవత్సరంలో నేను మొదలుపెట్టానండి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ రెండు వేల పదమూడు సంవత్సరంలో నేను సక్సెస్ అయ్యాను రెండు వేల పద్నాలుగు బ్యాచ్లో నేను ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆఫీసర్గా కంటిన్యూ అయ్యాను సో అప్పటి నుండి టూ ఇయర్స్ ప్రొబేషనర్ పీరియడ్ అయిపోయింది రెండు వేల పదహారులో విజయవాడలో సీనియర్ సూపరింటెండెంట్గా చార్జ్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత సీనియర్ సూపరింటెండెంట్ తర్వాత మన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీస్ కాచిగూడలో చేశానండి ఆ తర్వాత ఇప్పుడు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్గా దాదాపు రెండు సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నాను నాకు చిన్నప్పటి నుండి ఆశ అండి మన గవర్నమెంట్ తరఫున ఉన్నత స్థాయిలో ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను చిన్నప్పటి నుండి చదవడం జరిగింది అలాగే ఎంటెక్లో ఎన్ఐటి వరంగల్లో ఉన్నప్పుడు ఇంకెక్కువ దృఢంగా మారింది ఆ తర్వాత నేను సివిల్ సర్వీస్లో సక్సెస్ అయిన తర్వాత నాకు ఐఏఎస్ అనుకున్నాను కానీ ఐఏఎస్ కాకపోయినా కూడా ఇండియన్ పోస్టల్ సర్వీస్ రావడం జరిగింది ఇండియన్ పోస్టల్ సర్వీస్ అంటే మినీ ఐఏఎస్ అంటారు సో మినీ ఐఏఎస్ అంటే ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనేది మేము అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటాం అందులో ముఖ్యంగా సోషో ఎకనామిక్ స్టేటస్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి మేలు ఒకటే కాకుండా సో ఇలాంటి ఉండడం వల్ల మాకు మంచి అవకాశం అన్న ఉద్దేశంతో నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నాలుగో ఆప్షన్గా నేను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తర్వాత పోలీస్ సర్వీస్ తర్వాత ఫారెన్ సర్వీస్ తర్వాత పోస్టల్ సర్వీస్ పెట్టడం జరిగింది ఎందుకంటే పోస్టల్ సర్వీస్ మీద ఉన్న నమ్మకం అండ్ పోస్టల్ సర్వీస్ ఒక ఏ గొప్పతనం ఏంటంటే మనం ఈరోజు ఏ కార్నర్లో ఉన్నా కానీ అంటే మన ఏ మారుమూల గ్రామంలో ఎక్కడ ఉన్నా కానీ ఒక అడ్రస్ అంటూ ఉండాలి ఆ అడ్రస్కి పిన్ కోడ్ అంటూ ఉంటుంది సో ఆ అడ్రస్లో పోస్ట్ మ్యాన్ రాకుండానైతే ఉండడు ఏ గవర్నమెంట్ చేరని మారుమూల ప్రాంతానికి కూడా మన పోస్ట్ మ్యాన్ వెళ్తూ ఉంటాడు సో ఇలాంటి పోస్ట్ మ్యాన్ సర్వీసెస్ మీకు తెలుసు ఈ రోజున ఉత్తరాలు తగ్గిపోయాయి కానీ పోస్ట్ మ్యాన్ వంద రకాల సర్వీసెస్ తీసుకొని ఇంటికి వస్తూ ఉన్నారు ఈ రోజున చూస్తే బ్యాంకును కూడా ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నారు ఐదు వేల రూపాయల వరకు మీరు మీ ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కూడా ఆ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు తీసుకోవచ్చు సో ఇలాంటి పరిస్థితులు పోస్ట్ ఆఫీస్ ద్వారా కల్పిస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇండియన్ పోస్టల్ సర్వీస్ చూస్ చేసుకోవడం జరిగింది తప్పకుండా చెప్పాలి అంటే ఇక్కడ మా నాన్నగారికి అండి ఏ సంకోచం లేకుండా తర్వాత మా మదర్ తర్వాత మా ఫాదర్ లా అండ్ మా మిస్సెస్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ మా ఫాదర్ లా గురించి కూడా చెప్పాలండి మా ఫాదర్ ఇన్లా హీఈ్ ఆల్సో మై బ్రదర్స్ కజన్ అండ్ ఐ నో హిమ్ సిన్స్ చైల్డ్హుడ్ వారు ఎంతో కష్టపడి మంచి పొజిషన్లో ఇప్పుడు ఓయూ ప్రొఫెసర్గా ఉన్నారు వారిని ఈరోజు చూస్తే కూడా పదహారు గంటల దగ్గర దగ్గర కష్టపడుతూ ఉంటారు మా తాతగారు బట్టల వ్యాపారం అంతకంటే ముందు మా తాతగారి నాన్నగారు చేనేత మా ఫాదర్ టాలెంటెడ్ అండి చాలా టాలెంటెడ్ ఏడో తరగతిలోనే మండల్ ఫస్ట్ వచ్చారు ఆ తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వచ్చింది నల్గొండలో కానీ మా తాతగారు పంపించలేదు ఎందుకంటే మా ఫాదర్కి నలుగురు తమ్ముళ్ళు ఆ నలుగురు తమ్ముళ్ళని ఎవరు చూడాలి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి మా మా తాతగారు మా ఫాదర్ని తొమ్మిదో తరగతితోటే ఆపేయడం జరిగింది పదో తరగతి చదివితే జాబ్ వస్తుంది బయటకు అని చెప్పేసి సో అప్పుడు టేకప్ చేసిన బిజినెస్ అతను చాలా అంటే తెలివిగా పనిచేసేవాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు అండ్ చాలా మంచి పేరు తెప్పించుకున్నారు అండ్ నలుగురు తమ్ముళ్ళని కూడా మంచిగా సెటిల్ చేసి మా చదువులు కూడా మా ఫాదర్ గారు చదివించారు సో అట్లాగే ఆ విలువలే ఇంకా నేర్పడంతో మేము ఇంకా ముందుకు పోవడం జరుగుతూ ఉంది భారతీయ తపాలా శాఖ ఇండియా పోస్ట్ ఇండియా పోస్ట్ అని అంటే ఎమోషన్స్తో కూడుకున్నదండి ఎందుకనంటే ఒకప్పట్లో లెటర్ వచ్చింది అనగానే చాలా ఆతృతగా ఎవరు ఎవరు రాశారు ఏమో ఎవరి దగ్గర నుండి వచ్చింది ఫస్ట్ తర్వాత ఏం రాశారు క్షేమ సమాచారాలు పంపించడం ప్లస్ మన క్షేమ సమాచారాలు మళ్ళీ వాళ్ళకి రాసి పంపించడం సో అలా జరుగుతూ ఉండేది సో ఇట్లాంటి ఎమోషనల్ డిపార్ట్మెంట్ నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ వాళ్ళకి తెలుసండి నైన్టీన్ నైంటీస్ వాళ్ళకి టెలికమ్యూనికేషన్ అనేది పెరిగిపోయి అప్పటి నుండి మన ఫోన్ కనెక్షన్స్ అంటూ అంటే ఫస్ట్ ల్యాండ్లైన్స్ వచ్చాయి తర్వాత క్రమంగా మొబైల్ ఫోన్స్ వచ్చాయి తర్వాత ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి స్మార్ట్ ఫోన్స్లో వాట్సాప్ వచ్చింది సో వాట్సాప్లో వాళ్ళు చూసారా లేదా అనేది క్షణాల్లో తెలిసిపోతూ ఉంది కానీ ఒకప్పటి నుండి ఈ కమ్యూనికేషన్స్ పంపించిన మొదటి డిపార్ట్మెంట్ అండ్ ఎప్పటికి కూడా ఈరోజు కూడా పర్సనల్ టచ్ అంటూ ఇవ్వగలిగే ఒక డిపార్ట్మెంట్ ఉంది అని అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ అండి ఈ రోజున కూడా ఒకప్పుడు మనీ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనీ రెమిటెన్స్ సిస్టమ్ అండి ఎక్కడో మారుమూల ప్రాంతంలో పనిచేసే ఒక కొడుకు అతను పనిచేసిన డబ్బులు ఇంటికి పంపిస్తే ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళు మనీ ఆర్డర్ తీసుకునేటప్పుడు వాళ్ళకి కలిగే ఆ సాటిస్ఫాక్షన్ అది ఎంత ఎంత ఏ రకంగా మనం మెజర్ చేసినా కూడా అది మెజర్ కాలేదండి మెజర్ చేయలేము దాన్ని సో ఇటువంటి ఈ సర్వీస్ మనం ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం అయితే ఇట్లాంటి ట్రెడిషనల్ సర్వీసెస్తో పాటు చాలా కొత్త కొత్త సర్వీసెస్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీరు గమనిస్తే ఈ రోజున మన ఆసరా పెన్షన్ కానీ ఆసరా పెన్షన్ ఇప్పుడు ప్రతిరోజు మీరు చూస్తూ ఉంటారు వికలాంగులు కావచ్చు లేకపోతే టాడిట్ టాపర్స్ కావచ్చు లేకపోతే చేనేత కార్మికులు కావచ్చు లేకపోతే వృద్ధులు కావచ్చు సో వీళ్ళందరికీ ఒక సహాయం కలిగించాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ సర్వీసెస్ని మేము డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ క్రమం తప్పకుండా వాళ్ళందరికీ కూడా చేరవేస్తున్న ఏకైక డిపార్ట్మెంట్ ఇంటికి చేరవేస్తూ ఉంది మన తెలంగాణ స్టేట్లో ఐదు వేల ఐదు వందల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి ఐదు వేల ఐదు వందల పోస్టాఫీసుల్లో ఇంత పెద్ద నెట్వర్క్ అంటే గ్రామం మార్ముల గ్రామానికి కూడా ఈ సర్వీసెస్ తీసుకొని వెళ్తూ ఉంటారు సో అలాగే ఇప్పుడు కొత్తగా ఒక బ్యాంక్ కూడా రావడం జరిగింది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో మీరు ఐదు వేల రూపాయల వరకు పోస్ట్ మ్యాన్ దగ్గర నుండి మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు ఆధార్ లింక్ అయి ఉంటే బ్యాంక్ అకౌంట్కి ఆ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నుండి మీ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తోటి డబ్బులు తీసుకోవచ్చు అంతేకాకుండా మీరు గమనిస్తే ఇంకా చాలా సర్వీసెస్ చిన్న మొత్తాలు చిన్న మొత్తాలు అంటే మనం ఐదు వందల రూపాయలు మినిమం డిపాజిట్ తోటి వంద రూపాయల సబ్సిక్వెంట్ డిపాజిట్స్ తోటి మీరు ఎంతైనా చేసుకోవచ్చు సో ఇందులో మీకు కన్వీనియంట్గా ఏ విలేజ్లోనైనా కూడా అవైలబుల్గా ఉంటుంది నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది అయితే ఇక్కడ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో కనుక లింక్ చేసుకుంటే మీరు మిగతా బ్యాంక్ అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చెక్ సదుపాయం కూడా ఉంటుంది సో ఇలాగా మనకు ఉన్న మోడర్న్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇటు బ్యాంకే కాకుండా అటు ఇన్సూరెన్స్లో కూడా రాణిస్తూ ఉన్నారు మీరు గమనిస్తే ఎల్ఐసి తర్వాత పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీరు గ్రామాల్లో చూ చూసుకుంటే ఆర్పిఎల్ఐ అంటారు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది మనం ఎక్కడ కూడా ఏజెంట్లు కానీ ఇంకా ఎవరు కానీ మధ్యవర్తులు ఉండరు కాబట్టి మన బెనిఫిట్ అంతా కూడా మన పాలసీ దారుకే వెళ్ళేలాగా ఉంటుంది కాబట్టి ఈ పాలసీ అందరికీ తెలియదు మోస్ట్లీ వీ హీన్ మీన్ పబ్లిసైజింగ్ ఇట్ ఈ పబ్లిసిటీ అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇస్తున్నాము అలాగే మేలాస్ ద్వారా కండక్ట్ చేస్తూ ఉన్నాము తెలంగాణ పోస్టల్ సర్కిల్ కూడా ఈ విషయంలో చాలా గట్టిగా అందరికీ ఈ ఆసరా స్కీము ప్లస్ పెన్షన్ అండ్ మన సేవింగ్ స్కీమ్స్ ప్లస్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇవన్నీ వాళ్ళ చేతికి తీసుకుపోవాలని చెప్పేసి మేము ఫైనాన్షియల్ ఇంక్లూషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొత్తగా స్కీమ్లు తీసుకురావడం జరుగుతూ ఉంది ఆ స్కీంలు కూడా మేము ప్రజల వరకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది అండ్ ప్రజలు కూడా మాకు బాగానే రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు ఇట్లాంటి సర్వీస్ అందజేయడం అనేది మా సీనియర్ ఆఫీసర్స్ చాలా మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మైనట్గా మానిటర్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇష్యూని కాబట్టి ఆ మానిటరింగ్ వల్లనే ఇది ఇలాంటి సక్సెస్ఫుల్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ పాజిబుల్ అవుతా ఉంది సివిల్ సర్వీస్కి పునాది అనేది మనం న్యూస్ పేపర్ నుండి వేసుకోవాలండి సో న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా క్రూషియల్ అండ్ న్యూస్ పేపర్స్తో పాటు మనం బేసిక్స్ అంటే ఇప్పుడు సోషల్ సైన్సెస్లో చాలా బేసిక్స్ ఉంటాయి సో ఆ బేసిక్స్ మనం ఎన్సీఆర్టీ సంబంధించిన బుక్స్ చదివితే మనకు బేసిక్స్ అంటూ వస్తాయి అండ్ అలాగే ఈ వీటితో పాటు న్యూస్ పేపరు ఎన్సీఆర్టీతో పాటు మనం రెగ్యులర్గా ఒక సమస్యపై అవగాహన అంటూ పెంచుకోవాలి అంటే మనం ఏదో చదివి మనం పాస్ అవుతామని అనుకుంటే అది పాస్ అయ్యే ఎగ్జామ్ కాదండి సివిల్ సర్వీస్ అని అంటే సివిల్ సర్వీస్ అని ఏంటంటే మనకంటూ ఒక పర్స్పెక్టివ్ అంటూ ఉండాలి పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క ఇష్యూ మీద ఒక్కొక్క అవగాహన అంటూ తెప్పించుకున్న తర్వాత వాటి మీద మన ఐడియాలజీ డెవలప్ చేసుకొని ఆ ఐడియాలజీ ప్రకారంగా మనం ఒక ఆన్సర్ ఫ్రేమింగ్ అంటూ ఉండాలి అండ్ వన్స్ ఈ ఐడియాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ మేక్స్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ప్రాక్టీస్ సంబంధించి మనం నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో ఎగ్జామ్కి సంబంధించిన మెలకువలని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అండ్ వన్స్ ఎగ్జామ్ రోల్ అయిపోయిన తర్వాత మనం ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఇంటర్వ్యూకి సంబంధించి మన మన వ్యక్తిత్వ వికాసం అండ్ అట్లాగే మనం ఒక ఆఫీసర్గా ఒక ఉన్నత స్థాయిని తీసుకోబోతున్నాం కాబట్టి ఆ ఆఫీసర్కి సంబంధించిన క్వాలిటీస్ ఎలా ఉండాలి ఏంటి ఇంటర్వ్యూస్ ఎలా ఎలా చూస్తారు ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి అండ్ వాటికి సంబంధించిన ఫస్ట్ డే నుండే అంటే మనం మొదటి రోజు ప్రిపరేషన్ స్టార్ట్ పెట్టినప్పటి నుండే మనం అలాగే ప్రిపేర్ అవుతూ ఉండాలి మన ఆఫీసర్ లాగే ప్రిపేర్ అవ్వాలి అండ్ దెర్ ఈస్ అ సేయింగ్ దట్ యునో యూ షుడ్ ఎక్స్క్యూడ్ యువర్ కాన్ఫిడెన్స్ ఈవెన్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సో ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది మనం డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ ఇట్లాగా డేస్ వెళ్తున్న కొద్దీ మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి ముఖ్యంగా మన ప్రిపరేషన్ ఏం ప్రిపేర్ అవుతున్నాం అనే దానికంటే కూడా ఎలా ప్రిపేర్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ముఖ్యంగా డిసిప్లిన్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ త్రీ డి ఫార్ములా అంటాము సో త్రీ డి ఫార్ములాకి సంబంధించి మనకు డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక టైం షెడ్యూల్ వేసుకున్నాము అని అంటే ఆ టైం షెడ్యూల్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆ టైం షెడ్యూల్లో మనం డిటర్మిన్డ్గా ఉండాలి అంటే ఏదో చదవడం కాదు చదివేది మనం కరెక్ట్గా మనం రీచ్ అయ్యేటట్టుగా చదవాలి అండ్ డెడికేషన్ అనేది ఉండాలి మనం చేసే పని మీద డెడికేషన్ ఉండాలి అంటే మనం చేద్దాం అనుకుంటాము కరెక్టే మనం ప్రిపేర్ అవుతూ ఉంటాము చేద్దామనుకుంటాము కానీ ఆ చేద్దామనుకున్న దాన్ని మనం కరెక్ట్గా దాని మీదనే ఫోకస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ సో ఈ మూడు కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా తప్పకుండా మనం సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది అండ్ ముఖ్యంగా ఈ మూడు ఈ త్రీ డి ఫార్ములానే మనకు జాబ్లో కూడా మన చాలా బెనిఫిట్ తీసుకొస్తుంది అండ్ జాబ్లో చూసుకుంటే కూడా డిసిప్లిన్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా డిసిప్లిన్ అనేది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్గా పనిచేస్తుంది నేను రెండు వేల పన్నెండులో సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను రెండు వేల పదమూడులో ఎగ్జామ్ రాశాను ఐ గాట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ర్యాంక్ ఇన్ టూ థౌసండ్ థర్టీన్ ఎగ్జామినేషన్ అండ్ గాన్ టు సర్వీస్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ దేర్ ఐ హ్యాడ్ చూసన్ పోస్టల్ సర్వీస్ హెడ్ ఆఫ్ మెనీ అదర్ సర్వీసెస్ అండ్ దట్స్ హౌ ఐ గోట్ ఇన్ టు ద పోస్టల్ సర్వీస్ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఏ Uh, a person who can uh, you know make difference in the everyday lives of the people and uh, after IAS and IPS there are a few other services where uh, the difference can be made and uh, the Postal service is one such service so I felt uh, this is a good opportunity to get into the service. Indian Postal Service uh, basically it's an administrative uh, nature and it uh, takes care of all kinds of administrative issues like staff, establishment, estates,

అడిగినప్పుడు ప్రతిసారి నేను నాకు తెలిసిన విషయాలని నేను షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా నేను షేర్ చేసుకునే విషయాల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండ్ మనం ప్రిపేర్ అయ్యే విధానంలో ముందే ఫస్ట్ డే వన్ రోజే మనం ఆఫీసర్గా సర్వీస్లోకి వెళ్ళినట్టుగా ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అయితే మనం సర్వీస్లోకి వెళ్తే ఏం చేస్తాము ఎలా చేయాలి అనే ఉద్దేశంతో మనం ప్రతి ఒక్క ఇష్యూని మనం టేకప్ చేసి మనం అవగాహన పెంచుకోగలిగితే మనం సివిల్ సర్వీస్ కొట్టడం పెద్ద కష్టమేం కాదు సివిల్ సర్వీస్ ఆఫీసర్గా అవడం అనేది ఒక అదృష్టం అండి అది మనం కష్టపడ్డదానికి వచ్చే ఫలితం అది సో అందులో ముఖ్యంగా ఆనందం అనేది మనకు అంటే ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళకంటే కూడా ఇప్పుడు నేను సక్సెస్ అయినప్పుడు నాకు అర్థం కాలేదు ఎక్కువ యాక్చువల్ నిజం చెప్పాలి అంటే ఎందుకంటే నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా స సర్వీస్ వచ్చింది అని చెప్పగానే వాళ్ళ వాళ్ళ కళ్ళలో చూసిన సంతోషంతో అప్పుడు అలాగే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరూ చెప్తా ఉంటే దెన్ ఐ కుడ్ రియలైజ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్ సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఒకరికి మనం మన ఇంటర్వ్యూ గురించి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకోవడం అలాగే మనం మనకు తెలిసిన ఒక రెండు మూడు విషయాలను వాళ్ళకి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు పోయి సక్సెస్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఎస్ యూ డిడ్ యూ హ్యావ్ షేర్డ్ వెరీ వైటల్ ఇన్పుట్ దట్ దట్ రియలీ యునో హెల్ప్ మీ ఇన్ ఆన్సరింగ్ మై ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పినప్పుడు వెన్ దే గివ్ దట్ ఫీడ్బ్యాక్ యూ డెఫినెట్లీ ఫీల్ లైక్ యూ నో దట్ థింగ్ కాన్ బీ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ యాక్చువల్లీ